fast you leave me. Hi everyone, welcome back to Sunday Samyam. ఇది నేను కిచెన్ క్లీనింగ్ చేస్తున్నాను. మామూలుగానే కిచెన్ క్లీనింగ్ ఎప్పుడు రెగ్యులర్గానే చేస్తాం కదా, పండగ కూడా వచ్చేస్తుంది దీపావళి. సో అందులో భాగంగా నేను కొంచెం పైన కబోర్డ్స్ డోర్స్ అవన్నీ కూడా క్లీనప్ చేస్తున్నాను. ఇవైతే మరీ ఎవ్రీడే ఏం క్లీన్ చేయను, నేను మంత్కి ఒకసారి చేస్తాను. ఈ స్టవ్ అదైతే ఇంకా మనము కుకింగ్ కాగానే చేసేస్తాం కదా క్లీనింగ్. సో అలా అయిపోతుంది. ఇక్కడ కిచెన్కి నేను మామూలుగా సోప్ వాటర్ యూజ్ చేస్తున్నాను. వైప్స్ దొరుకుతాయి, బట్ నేనైతే ఇది కూడా ఈజీగా మంచిగానే క్లీన్ చేసుకోవచ్చు సోప్ వాటర్తో. సో అలా అంతా వైప్ చేసిన తర్వాత నేను ఇక్కడ ఫాయిల్ యూజ్ చేస్తున్నాను ఈ ట్రేస్ ఇవన్నీ కవర్ చేయడానికి. మామూలుగా మనము వంట చేసేటప్పుడు ఏదన్నా కింద పడితే వెంటనే మళ్ళీ అదంతా క్లీన్ చేయడం ఎందుకని చెప్పేసి ఇది ఫాయిల్ ఉంటే ఈజీగా ఉంటుంది. ఒక 2 వీక్స్కి ఒకసారి అట్లా చేంజ్ చేయాల్సి వస్తుంది, బట్ ఇది ఉంటే మనకేంటంటే స్టవ్ కొంచెం నీట్గా అనిపిస్తుంది అండ్ లోపల ట్రేస్ కూడా తొందరగా పాడవకుండా ఉంటాయి. వీటి వల్ల ఇదివరకు ఉన్న స్టవ్కి అయితే నాకు అవి రిమూవబుల్, అంటే పైకి నేను తీసేసుకొని క్లీన్ చేసుకొని మళ్ళీ నేను ఫాయిల్ పెట్టి తర్వాత లోపల పెట్టుకునేలాగా ఉండేవి. ఇవైతే అటాచ్డ్ ఉన్నాయి. కొంచెం పెట్టేటప్పుడు అయితే ఇవి ఇబ్బందిగానే ఉంది ముందు దాంతో కంపేర్ చేస్తే, బట్ ఇలా పెట్టేసుకుంటున్నాను నేను. 4 బర్నర్స్ ఉంటాయి, బట్ నేనైతే యూజువల్గా ఫస్ట్ 2 అవి యూజ్ చేసుకుంటాను. అందుకని చెప్పేసి ఆ 2 మాత్రం ఎక్కువ చేంజ్ చేయాల్సి వస్తుంది. ఆ తర్వాత ఇక్కడ టాయ్స్ అన్నీ క్లీనప్ చేసాము మేము. టాయ్స్ అయితే ఇన్ని తీసేసాము, ఒక బిన్ టాయ్స్ మొత్తం తీసేసాము. అన్నీ 2 to 3 ఇయర్స్ ఏజ్ రేంజ్లో ఉన్నవన్నీ కూడా నేను తీసేస్తా అని చెప్పాను. ఎప్పుడు అడుగుతాను, బట్ శ్రీయాన్ ఏంటంటే వాడికి అట్లా టాయ్స్ అన్నీ ఇంట్లో కనిపిస్తూ ఉండాలి, ఎక్కడ చూసినా ఒకటి అట్లా హ్యాండీగా ఉండాలన్నమాట. మనం ఎన్నిసార్లు చెప్పినా ఆ క్లీనప్ ఆ టైంకే చేస్తాడు, కానీ మళ్ళీ ఆ నెక్స్ట్ మూమెంటే మళ్ళీ స్టార్ట్ చేస్తూ ఉంటాడు. సో నేనైతే ఈరోజు స్ట్రిక్ట్గా చెప్పాను, నేను తీసేస్తున్నాను, చాలా మిస్ అయిపోతుంది ఇల్లు అంతా అంటే ఓకే అన్నాడు. నేను టాయ్స్ తీసేసాను అండ్ బాక్సెస్ కూడా చాలా ఉన్నాయి, షిప్పింగ్ బాక్సెస్ అండ్ మనం ఏదైనా కొన్నప్పుడు యూజ్ అవుతాయేమోని నేను వెంటనే అంటే పడేయం కదా బాక్సెస్, అట్లా ఉంచిన బాక్సెస్ కూడా చాలా వచ్చాయి ఇంట్లో. ఆ తర్వాత ఇది హై చైర్ ఒకటి రిపేర్ చేద్దామని నేను ఇది చేస్తున్నాను. అది నేను కిచెన్లో కుకింగ్ కోసం యూజ్ అవుతుందని తీసుకున్నాను, బట్ నాకన్నా ఎక్కువ మా పిల్లలు పైన ఏదైనా ఉంటాయి కదా వాళ్ళకి అందనివి, వాటి కోసం ఈ చైర్ని వాడి వాడి ఆ పైన మొత్తం లాగేసి స్పంజ్ కూడా పీకేస్తుంటే నేను ఇంక ఇది కొన్ని రోజులు ఉంటే మొత్తం పోతుందని చెప్పేసి దానిపైన ఎక్స్ట్రా స్పంజ్ నాకు అదొకటి షిప్పింగ్ బాక్స్లో ఉంటే అది తీసి ఇట్లా పెట్టి దానిపైనుంచి ఈ బ్లాక్ క్లాత్ ఒకటి వేసి కొడదామని ప్లాన్ చేస్తున్నాను. కుషన్స్ ఏమైనా దొరుకుతాయి, బట్ అవైనా సరే మళ్ళీ టెంపరీ ఉంటుంది, దీన్ని ప్రొటెక్ట్ చేయాలి కదా అని చెప్పేసి నేను ఇట్లా దీన్ని కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఈ బ్లాక్ క్లాత్ కూడా నేను సహజ కాస్ట్యూమ్ ఒకటి ఉంటే దాన్ని కట్ చేసి దాంతో కుడుతున్నాను. ఇది లుక్ ఎలా ఉంది అది పక్కన పెడితే నాకు అది కొంచెం ఊడకుండా ప్రొటెక్ట్ చేసేలాగా కుట్టేశాను. సో అది గుడ్ థింగ్. ఇంకా మా వాళ్ళు లాగదామన్నా స్పెషల్లీ శ్రీయాన్ లాగదామన్నా ఎక్కడ స్పంజ్ దొరకకుండా అయితే కవర్ చేసేసాను. అండ్ ఇది దివాళీ షాపింగ్, ఓన్లీ ఫర్ సహజ్ తీసుకున్నాను నేను, అంటే మా అందరికీ ఉన్నాయి, శ్రీయాన్కి కూడా చాలానే ఉన్నాయి టీషర్ట్స్. సహజ్కి ఒక్కడికే అన్నీ షార్ట్ అయిపోయాయి, సో అందుకని వాడి కోసం టీషర్ట్స్ తీసుకున్నాను. గ్యాప్లో ఒక షర్ట్ కూడా తీసుకున్నాను అండ్ జీన్స్ ఒకటి తీసుకున్నా. శ్రీయాన్ కోసం నేనేం తీసుకోలేదు అండ్ కవర్ కూడా వాడితో ఓపెన్ చేయనీయట్లేదు అని చెప్పేసి కొంచెం మలిగాడు వాడైతే.
అన్ని మీ హర్షం అన్ని ఓపెన్ చేసి చూపి గ్యాప్ చూసుకొని గ్యాప్ గ్యాప్ మొత్తం ఏం అవసరం లేదు బిట్ట జస్ట్ ఇంతే. ఇది ఉన్నవి కదా అది గ్యాప్ అయినా అది కూడా ఇవి షర్ట్ అండ్ టీషర్ట్ వాడి జీన్స్ అండ్ నా జీన్స్. నెక్స్ట్ ఇది మనము స్టీమర్స్ యూజ్ చేసి గార్లాండ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఇదైతే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే మనము ఒక నీడిల్ తీసుకొని ఇలా దారం పెట్టేసుకొని దీన్ని జిగ్జాగ్గా కుట్టుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు ఒకసారి కిందకి ఒకసారి పైకి ఇలా నీడిల్ని తీసుకొని జిగ్జాగ్ మేనర్లో కుట్టుకుంటూ వెళ్ళాలి. ఇది స్ట్రీమర్ మనకి అంటే ఎంత లెంత్ కావాలనుకుంటున్నాము పూలదండ అనేది దాన్ని బట్టి అంత అంటే మనం కట్ చేయాల్సిన అవసరం లేదు, ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. నేనైతే ఇక్కడ మూడు కలర్స్ తీసుకున్నాను కదా, మీరు మామూలుగా రెడ్ ఒకటి ఎల్లో ఏ కలర్ ఆ కలర్ అయినా అట్లా సింపుల్గా చేసేసుకోవచ్చు. బట్ మామూలుగా మనకి పూలదండలు ఇట్లా మూడు కలర్స్లో బాగుంటాయి కదా చూడడానికి, సో నేను అందుకని ఇట్లా మూడు కలర్స్ చూస్ చేసుకొని ఇలా కుడుతున్నాను. అండ్ ఇది కుట్టడం అయితే మనకి చాలా సింపుల్ అండ్ చాలా తక్కువ ఖర్చులో చూడడానికి బ్యూటిఫుల్గా ఉండేలాగా మనకి గార్లాండ్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇలా అంతా కుట్టుకున్న తర్వాత కొంచెం దగ్గరగా పట్టుకొని ఇలా ఒకసారి ట్విస్ట్ చేసుకున్నట్టు చేయాలి, అప్పుడు చూడడానికి బాగుంటుంది. ఇలా మనం ఒక కలర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నేను ఇక్కడ ఎల్లో కలర్ తీసుకుంటున్నాను. ఆ ఎల్లో కలర్ని కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో కుట్టుకుంటూ వెళ్ళాలి. నేను ఏంటంటే రెడ్ కొంచెం ఎక్కువ, ఎల్లో ఇంకొంచెం తక్కువ, ఆ తర్వాత గ్రీన్ కలర్ ఇంకా కొంచెం తక్కువ అట్లా పెట్టుకుంటున్నాను. గ్రీన్ పెట్టేసిన తర్వాత మళ్ళీ ఎల్లో అండ్ రెడ్తో ఫినిష్ చేద్దామని నేను అనుకుంటున్నాను. నేనైతే ఇది దివాళీ కోసము ఇలా ప్రిపేర్ చేస్తున్నాను, ఉంటే బాగుంటుంది. నా దగ్గర ఆల్రెడీ కొంచెం ఉంది బట్ నాకు ఇంకా కొంచెం కావాలి, సో అందుకని ఇది ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ దీంతోపాటు మీకు కూడా చూపిద్దామని ఇది చూపిస్తున్నాను. ఇదైతే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు రెడ్ కలర్ అయిపోయింది కదా, ఈ రెడ్ కలర్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేనేంటంటే ఇది బయటకి రాకుండా ఇక్కడ లాక్ చేసేస్తున్నాను. ఇలా ముడిలాగా వేసేసుకోవాలి సో దట్ మనకి అది స్ట్రీమర్ అనేది ఇంకా కిందకి ఇట్లా ఊడిపోకుండా ఉంటుంది. బట్ ఇలా మనం ముడి వేసుకునే ముందు అన్నీ కొంచెం దగ్గరగా లాగి వేసేసుకోవాలి. ఇది లెంత్ అనేది మన ఇష్టము, మనకి ఇంకా కావాలనుకుంటే ఇదే సేమ్ ప్యాటర్న్లో మనం ఇంకా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళచ్చు. సో నాకైతే ఈ లెంత్ కావాలి, అందుకని నేను ఇక్కడికి ఫినిష్ చేసేసాను. అండ్ మొత్తం అయిపోయిన తర్వాత ఇలా ఒకసారి ట్విస్ట్ చేసేసుకుంటే మన గార్లాండ్ రెడీ అయిపోతుంది. సో నేను ఈ గార్లాండ్తో ఎలా డెకరేట్ చేస్తాను అనేది ఇంకో వీడియోలో షేర్ చేస్తాను. మరి మీకు ఈ వీడియో నచ్చింది కదా, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం సందేశమయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Thanks for watching. Bye. Take care.